హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు పొద్దున్నే లేచి నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నేను నా చిన్నప్పటి నుంచి ఒకే కోరిక, కైతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి చూడాలని. నేను టీవీలో ఎప్పుడు వినాయక చవితికి చూసినా కూడా కైతాబాద్ వినాయకుడు ఇంత హైట్లో ఉన్నారు, ఈసారి లడ్డు ఇంత పెద్దది పెట్టారు, ఇవన్నీ న్యూస్లో విని విని నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉండేది వెళ్ళి చూడాలి లైవ్లో అని. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి చూడాలనుకుంటున్నాను. ఇంకో బ్లాగ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈసారి అక్కడ ఇంకేమేమి స్పెషల్స్ చేశారు, ఏమేమి చూశాను నేను, అవన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను. అండ్ మీరు కూడా నాతో పాటు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా నేను ఫస్ట్ టైం నా కోరిక నెరవేరబోతుంది ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. ఈరోజు నేను వెళ్తున్నాను, అక్కడ ఏమేమి ఈరోజు పెట్టారు అనేది అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మేబీ అంత క్రౌడ్ ఉంటుండొచ్చు, ఆ క్రౌడ్లో కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం వెళ్ళగానే మనకు కృష్ణకాళి విగ్రహం అలా కనిపిస్తుంది. మనం వెళ్ళే దారి నుంచి ఫస్ట్ వెళ్ళగానే ఈసారి 5 తలలతో విగ్రహం రెడీ చేశారు. కృష్ణకాళి దేవత ఉంది కుడివైపున, ఎడమవైపున కాలనాగ దేవత ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తుంది కుడివైపు నుంచి. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, అందుకనే ఇక్కడ చాలామంది సెక్యూరిటీ వాళ్ళందరినీ అరేంజ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి లడ్డు వచ్చేసి 900 కిలోస్ ఉన్న ఒక లడ్డూని అరేంజ్ చేశారు. అది ఒక క్రెయిన్ ద్వారా సెట్ చేశారంట, అది మేము వచ్చేలోపే అయిపోయింది. ఈ వినాయకుడి స్టార్ట్ చేయడం మొత్తము ఆగస్టును స్టార్ట్ చేశారు. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు 150 మెంబర్స్ వర్కర్స్తో స్టార్ట్ చేశారంట. ఎడం వైపుకి వెళ్ళినప్పుడు నేను క్లియర్గా కాలనాగదేవతని చూపిస్తాను. ఇది వినాయకుడికి దగ్గరగా ఉన్నప్పుడు 5 ముఖాలు క్లియర్గా కనబడవు, నేను లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను, అది మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా కనిపించబోతున్నాడు 5 ముఖాలుగా. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని మనం లైవ్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి 9 డేస్ వరకు వినాయకుడికి ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడ
ఇప్పుడు మనం చూస్తున్నాము ఎదురుగా రోడ్డు నుంచి ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తున్నారు. యాక్చువల్లీ ఇందులోకి మనల్ని ఎంటర్ చేస్తారో చేయరో అనుకున్నా, చాలా పోలీస్ వాళ్ళు ఉండే, కానీ దాంట్లోంచే వే ఉండే, దాంట్లోంచి మా వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు. సో దాంట్లోంచి వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేశాను. చాలా బాగా కనిపించారు వినాయకుడు ఇక్కడ నుంచి. పంచముఖ రుద్ర మహాగణపతికి ఎడమ వైపుగా కాలనాగదేవత, కుడివైపు కృష్ణకాళి దేవత. ఇప్పుడు మనం చూస్తుంది కాలనాగదేవతని. ఇది ఎడమ వైపు నుంచి మనం చూస్తున్నాము. ఇప్పుడు కాలనాగదేవతను ఎడమ వైపు ఉంచారు, కృష్ణకాళి దేవతని. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను, కానీ దగ్గర నుంచి చాలా బాగుంది. చాలా చూసి నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయినాను. మీ అందరు కూడా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఎక్సైటింగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైవ్లో వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.